రైతును ఏడిపించినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కువ రోజులు నిలవదు మరి దానికి మా ప్రజలకు పూర్తి రైతులకు సహకారం చేసేటువంటి చట్టాలు రావాలి తప్ప రైతులకు దుర్వినియోగం చేసే చట్టాలు రాకూడదు మరి రైతులను మరి ఇంతగా మోసం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నిరసనగా రేపు వారు హర్యానా పంజాబ్ ఉత్తరప్రదేశ్ ఏవైతే రాష్ట్రాలు మరి 10 రోజుల నుండి చలిలో చేస్తున్నటువంటి నిరసనకు సంఘీభావంగా మేము జరగబోయే పెద్ద ఎత్తున రైతులము పార్టీలకు అతీతంగా రేపు జరగబోయే సభను విజయవంతం చేస్తామని మరి మా మా యొక్క రైతులందరి తరపున మరి కోరుతా ఉన్నాను ఈ రైతుల గురించి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటి ఈ నల్ల చట్టాలను రైతుల మీద మోసపూరితంగా అన్యాయం చేస్తుందని ఢిల్లీలో జరుగుతున్న 10 రోజుల సంది ఈ రైతులని ఇంత పట్టించుకోవడం పాపన అవ్వలేదు ఈ రైతుల గురించి ఏం చేసినా బాగుండదని రేపు జరగబోయే ధర్నాలో రైతుల మందిరం పాల్గొని స్వచ్ఛంగా రైతుల తరపున పాల్గొని రైతులము ఇంటికొకరం పోయి ఈ ధర్నాలో విజయవంతం చేస్తామని తెలియజేస్తున్నాం దానికి సంపూర్ణంగా అన్ని గ్రామాల నుంచి రైతాంగం పెద్ద మొత్తంలో వస్తున్నారు అన్ని రోడ్లన్నీ దిగ్బంధం చేస్తాం గవర్నమెంట్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తాం కాబట్టి తక్షణమే మీరు ఏదైతే ఈ నల్ల చట్టాలు తెచ్చారో అవి ఉపసంహరించుకోవాల ఏ ఇప్పుడు గతంలో చూసుకుంటే ఏ ప్రభుత్వం గాని ఎవరైనా గాని ఈ రైతులతో పెట్టుకున్న గవర్నమెంట్ ఏది నిలబడలే ఏది ముందుకు పోలే కాబట్టి మీరు ఈ గుర్తెరిగి మోడీ గారు ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు తక్షణమే ఈ నల్ల చట్టాలను రద్దు చేయండి ఈ రోజు మోడీ గారు తీసుకొచ్చినటువంటి వ్యవసాయ బిల్లులను నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఇవి ఈ బిల్లు మొత్తం రైతులకు వ్యతిరేకంగా ఉంది కేవలం కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే విధంగా ఈ వ్యాపార బిల్లుని అనేది ప్రవేశపెట్టడం జరిగింది దీన్ని మేము రైతులుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము మోడీ గారు మొదట నుంచి రైతులకు పట్టించుకోకుండా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర చెల్లించకుండా ప్రకటించకుండా రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తా వస్తున్నాడు